Hi friends, welcome to Yummy Paradise. Iro nenu meeku em chesi chupistunnanante kevalam rendu ingredients tho intlone manu enchakka chala takku kharchu tho paneer ela prepare chesukola chesi chupistanandi. Daniki kavalsina padarthalu entante 1 liter paalu inka 2 nimmakayalu teesukovalandi. Aithe ippudu manu em cheddamante stove veligichukuni oka kadai pettesukundamu. కడాయిలో ముందుగా ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి కడాయి అనేది మాడిపోకుండా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా పాలు పోసేసుకుందాము. పాలు పోసుకున్న తర్వాత పాలని మనం బాగా మరిగించుకోవాలండి. మరిగించుకోవాలంటే మనకి మినిమం 5 to 6 minutes టైం పడుతుంది. ఇలా మనం ఏం చేయాలంటే ఈ నిమ్మకాయని మనం కట్ చేసుకుని రసం తీసుకుని పెట్టుకుందాము. పాలు ఇప్పుడు మనకి ఎంచక్కా మరుగుతున్నాయి కదండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నిమ్మకాయ రసాన్ని మనం డైరెక్ట్గా పాలలో యాడ్ చేసేసుకోవాలి. మన నిమ్మకాయ రసం పాలలో వేయంగానే మనకి ఒక 2 సెకండ్స్లోనే పాలు విరిగిపోతాయి. అలాగే మనం 3 to 5 మినిట్స్ వరకు మనం గట్టిగా పడే వరకు ఇట్లా ముద్దలాగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా మనకి నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత మనకి ఇలా పాలు పాలు నీళ్లు నీళ్లుగా విడిపోతాయండి. విడిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఒక కింద ఒక బౌలు ఇంకొక చిల్లులు గిన్నె ఇంకా ఒకటి పల్చటి ఒక క్లాత్ తీసుకోవాలండి. దీని మీద ఈ క్లాత్ని ఇలా పరిచేసి మనం బాయిల్ చేసుకున్న విరిగిపోయిన పాలని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు విరిగిపోయిన పాలు మొత్తాన్ని మనం ఈ ఫిల్టర్ దాంట్లో పోసేసుకుందాము. మనకి వాటర్ అంతా కింద దిగిపోతుందండి. మనం ఇదంతా ఇందులో పాలంతా ఈ క్లాత్లో పోసిన తర్వాత మనం గట్టిగా ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయే వరకు గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారనివ్వాలి వాటర్ అంతా పిండేసిన తర్వాత. ఈ పన్నీర్లో ఇప్పుడు వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక్క పావు స్పూన్ అంటే పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ గుడ్డతో ఇలా ఇలా మర్దం చేయాలండి. అప్పుడే మనకి పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజు మనకి 6 రోజులు నిలువ ఉంటుంది. మన పన్నీర్ అంతా మనం పన్నీర్ని అంతా ఈ గుడ్డలో వేసుకుని బాగా మర్దం చేసిన తర్వాత ఇలా గట్టిగా మూటలాగా మనం టై చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా టై చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ గుడ్డని ఇలా ఓపెన్ చేసేసి దీన్ని ఇలా కప్పేసుకోవాలి. ఇలా పొట్లంలాగా చేసేసుకోవాలండి. ఇలా గట్టిగా చేసిన తర్వాత నొక్కి పెట్టి దీని మీద బరువుగా మనం ఏదైనా పెట్టాలండి. రాయి కానీ మనం ఇంకేదైనా బరువుగా చూసుకుని దీని మీద ఇలా ఉంచుకోవాలి. ఇలా బరువుగా పెట్టిన తర్వాత మనం మినిమం 1/2 అవర్ అలాగే ఉంచుకోవాలండి. మనం ఇప్పుడు పన్నీర్ని ఓపెన్ చేసి చూసుకుందామండి. మనకు 1/2 అవర్ అయిపోయింది. చక్కగా మనకి గట్టిపడిందండి. ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము దీన్ని. ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకుని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఎంత బాగుందో. అచ్చగా మనం బయట కొనుక్కుని పన్నీర్లాగే ఉంది కదండి.
ఇలాగే మనం ఎంత కావాలంటే ఎలా కావాలంటే ఎప్పటికప్పుడు మన తక్కువ ఖర్చుతో రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీతో మన యమ్మీ ప్యారడైజ్లో మనం మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.